యెహోషువ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఆరో వచనం. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనసు దృఢము చేసుకుని ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక. చూడండి, వచనంలో యెహోషువ ఇశ్రాయేలుతో చెప్తా ఉన్నాడు, మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసుకొని అని. వాక్యాన్ని అనుసరించి నడుచుకునే దాని కొరకాయి మీ మనసులను దృఢం చేసుకోండి అని చెప్పి యెహోషువ ఇశ్రాయేలుతో చెప్తా ఉన్నాడు. అంటే మన జీవితంలో వాక్యమును అనుసరించి నడుచుకునే దాని కొరకు మన యొక్క మనస్సులను మనము దృఢము చేసుకుని వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకునే వారంగా ఉండాలి. గమనించండి, దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క వాక్యమును అనుసరించి నడుచుకునే దాని కొరకై మన యొక్క మనస్సులను దృఢము చేసుకుని ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకునే అనుభవంలో మనము కొనసాగాలి అని చెప్పి వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, హిజ్కియా రాజు జీవితాన్ని మనము గమనించినట్లయితే దినవృత్తాంతములు రెండవ గ్రంథములో 29వ అధ్యాయము 25వ వచనములు మనం చూస్తే ఈ హిజ్కియా రాజు దేవుని యొక్క మందిరంలో దేవుని ప్రజల మధ్యలో దేవుని యొక్క వాక్య ప్రకారమైన కార్యాన్ని చేస్తూ వచ్చినట్లుగా మనము గమనించవచ్చు. దేవుని యొక్క మందిరములో హిజ్కియా రాజు ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు? అధిపతులు ఉన్నారు, తర్వాత యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు. ఈ అధిపతులు, యాజకులు, లేవీలు ఎవరంటే దేవుని ఎరిగిన వారు, అంటే యెహోవాను ఎరిగినటువంటి వారుగా ఉన్నారు. ఆ దేవుణ్ణి ఎరిగినటువంటి వారి మధ్యలో ఈ యొక్క హిజ్కియా రాజు ఉన్నాడు. ఈ రాజు ఏం చేస్తా వచ్చాయంటే దేవుడు తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించినట్లుగా దేవుని యొక్క మందిరములో వాయిద్యములు వాయించేదాని కొరకై లేవీలను ఏర్పాటు చేస్తూ వచ్చాడు. దేవుని మందిరంలో వాయిద్యములు వాయించేదాని కొరకై లేవీలను ఏర్పాటు చేయాలని చెప్పి దేవుడు తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించాడు. దేవుడు తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించినట్లుగానే ఈ యొక్క హిజ్కియా రాజు లేవీలను వాయిద్యములు వాయించేదాని కొరకై ఏర్పాటు చేస్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అంటే ఈ హిజ్కియా రాజు దేవుని ప్రజల మధ్యలో ఉన్నట్లుగా వాక్యములు రాయబడి ఉంది. దేవుని ప్రజల మధ్యలో తాను దేవుని యొక్క వాక్య ప్రకారముగా నడుచుకుంటా ఉన్నాడు, దేవుడు ఆజ్ఞాపించినట్లుగా తాను చేస్తా ఉన్నాడు. ప్రియులారా, మనము దేవుని ప్రజల మధ్యలో ఉన్నప్పుడు, అంటే విశ్వాసుల మధ్యలో ఉన్నప్పుడు, దేవుణ్ణి ఎరిగిన వారి మధ్యలో ఉన్నప్పుడు మనము దేవుని యొక్క వాక్య ప్రకారం నడుచుకోవాలి. దేవుని యొక్క వాక్యం అనుసరించి నడుచుకునే వారంగా మనం ఉండాలి. అలాగే దానియేల గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే శద్రక మిషక్ అభ్యర్థనగులను గురించి అక్కడ వ్రాయబడి ఉంది. వారు ఎక్కడున్నారంటే అన్యజనుల మధ్యలో ఉన్నారు. బబులోను దేశంలో ఉన్న జనులు నిజమైన దేవుడైన యెహోవాను ఎరిగిన వారు కారు. నిజమైన దేవుణ్ణి ఎరగని జనులుగా ఆ బబులోను జనులుంటా ఉన్నారు. వారి మధ్యలో దేవుని ఎరిగిన వారుగా ఉన్న శద్రక మిషక్ అభ్యర్థనగులు ఉన్నారు. ఈ ముగ్గురు, ప్రిలారా, దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో దాన్ని వాళ్ళు ఏమాత్రము చేయలేదు. విగ్రహాలకు నమస్కారం చేయకూడదు, వాటిని పూజించకూడదు అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడిచ్చిన ఆజ్ఞ మేరకు
మరి రాజు నిలువబెట్టించిన ఆ యొక్క ప్రతిమకు ఈ ముగ్గురు వ్యక్తులు ఏమాత్రము నమస్కారము చేయలేదు. గమనించండి, అగ్నిగుండములో మరి వేయబడతారని చెప్పి రాజు ఆజ్ఞాపించినప్పటికీ ఏమాత్రము మరి వారు ఆ యొక్క విగ్రహానికి నమస్కారం చేయలేదు. అన్ని జనుల మధ్యలో ఈ శద్రకు మేషకు అభ్యర్థనగోలు దేవుని యొక్క మాటకు లోబడిన వారుగా ఉన్నారు, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించినటువంటి వారుగా ఉన్నారు. ప్రియులారు గమనించండి, మనము కూడా అన్ని జనుల మధ్యలో ఉన్నప్పుడు కూడా, అంటే దేవుణ్ణి ఎరగని ప్రజల మధ్యలోనికి మనం వెళ్ళినప్పుడు, ప్రియులారా వారి మధ్యలో ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారంగానే ఉండాలి. దేవుణ్ణి ఎరిగిన జనుల మధ్యలో మనమున్నా, దేవుణ్ణి ఎరగని జనుల మధ్యలో మనమున్నా, మనము దేవుని యొక్క వాక్య ప్రకారము నడుచుకోవాలి. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనము ఈ లోకములో ప్రవర్తించాలి. ప్రియులారా, మరి దేవుణ్ణి ఎరిగిన జనుల మధ్యలో హిజ్కియా రాజు దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో దాన్ని చేస్తా వచ్చాడు. అలాగే మరి దేవుణ్ణి ఎరగని జనుల మధ్యలో శద్రకు మేషకు అభ్యర్థనగోలు దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో దాన్ని వారు చేయకుండా ఉన్నారు. అంటే హిజ్కియా రాజు అలాగే శద్రకు మేషకు అభ్యర్థనగోలు దేవుని యొక్క మాటకు లోబడిన వారుగా ఉన్నారు. మనము కూడా ఎక్కడ ఉన్నా, ఎలాంటి జనుల మధ్యలో మనమున్నా, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారంగా ఉండాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకునే దాని కొరకై మన యొక్క మనస్సులను మనము దృఢము చేసుకుని ఆ విధంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారంగా ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. దయగలిగినటువంటి మా దేవ, మీ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే దాని కొరకై మా మనస్సులను దృఢపరచుకొని మీ వాక్యాన్ని అనుసరించే వారంగా మేము ఉండాలని మీరు మాట్లాడుతున్న విధానం కొరకై మీకు స్తోత్రములు. మా జీవితంలో నాయన, మేము ఎక్కడున్నప్పటికీ మీ వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లుగా మీ సహాయం మాకు దయచేయండి. దయగల తండ్రి, అలాగు నాయన, మీ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ మేమెంతో మేలు పొందినట్లుగా, అనేకులకు నాయన మేలు కలిగించే వారంగా మేము సిద్ధపరచబడినట్లుగా మాకు మీ కృపను అనుగ్రహించి సహాయపడుతురమ్మని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. ప్రైజ్ ద లార్డ్.